पाश्चात्य कल्चर वाल जरपुर जी रुप पन्मदी दी अमरवीर दिनोत्सव का जब्त जवाब दिवस जब्त इकड़ की विचे मन शिवरा प्रांत बजरंग संयोजक जय जवान जय किसान जय जवान जय किसान माता की जय भारत माता की हां हां कौन जानकर मैं मुंडू को बस में अच्छे कूल इतने अंदर 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 इसको अंदर इसको अंदर इसको इनका जरगंड इपड़ा अंदर छोटे अंदर के नहीं जरूरता ना जरूर जरूर मैं अटले के नहीं ना कौन हमारा దేశం గురించి అమరులైనటువంటి వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ భజనందల తరపున దేశం మొత్తం నలుమూలల ఈ రోజు పుల్వామాకు సంబంధించినటువంటి ఘటనపైన అందరికీ తెలియజేస్తూ ఈ రోజు శ్రద్ధాంజలి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. అదే తరుణంలో కొంతమంది గతంలో యువకులు స్వాతంత్రం గురించి పోరాడితే నేడు యువకులు కొంతమంది ప్రేమ గురించి రోజు ప్రాణాలు అర్పించుకుంటా ఉన్నారు. నిజమైన ప్రేమ నిజమైన అర్థం తెలియకుండా పాశ్చాత్య సంస్కృతిని వెస్ట్రన్ కల్చర్ను తను నమ్మి తన ప్రాణాల మీద చేసుకుంటున్నటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది అంటుంటారు భజరంగల్ ప్రేమకు వ్యతిరేకమని.
మేం ప్రేమకు వ్యతిరేకం కాదు మేం వ్యతిరేకం దేనికంటే ప్రేమ పేరుతోని నమ్మిచ్చి 30 ముక్కలు చేసినటువంటి దుర్మార్గులకు ప్రేమ పేరుతోని నమ్మిచ్చి ఓయో రూములకు తీసుకెపోట వాళ్ళకు ప్రేమ గురు ప్రేమను నమ్మిచ్చి గొంతు చే పోసేట వాళ్ళకు ఈ ప్రేమకు బజరంగల వ్యతిరేకం నిజమైన ప్రేమకు బజరంగల వ్యతిరేకం కాదు వాలంటీర్ సంబంధించినటువంటి అతని చరిత్ర ఒక దుర్మార్గమైనటువంటి చరిత్రను ఈ దేశంలో యువకులను పక్క పక్కదారిన పట్టించడానికి కొంతమంది మల్టీనేషనల్ సంబంధించినటువంటి ఈ దేశంలో ఒక మత మార్పుల యొక్క మాఫియా పేరుతోని ఒక ప్రేమ పేరుతోని ఈరోజు గ్రామాలు కానీ బస్తీలు కానీ ఏమి తెలియనటువంటి అమాయకులను యువకులు ఈరోజు ప్రేమ పేరుతోని కల్చర్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఈరోజు ప్రేమలో పడేసి వానికి సహనం కోల్పోయిన తర్వాత కొన్ని వందల వేల అమ్మాయిలను కూడా ఈరోజు గొంతులు కోసి చంపేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకం నిజమైన ప్రేమకు వ్యతిరేకం కాదు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో అన్నం తింటూ పౌరసత్వం ఉన్నటువంటి దుర్మార్గులు విదేశాలకు ఈరోజు అమ్ముడుపోయి తన మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మీడియాలో నిన్న డిబేట్లో చూశాను, మరి గతంలో ఒక యువకుణ్ణి తెలుసుకున్నారా చెప్పారు, ప్రేమతోనే పెళ్లి చేసుకున్నారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు, గొంతులు కోసి 33 ముక్కలే చేస్తే వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈ దద్దమ్మ సన్యాసులు ఈరోజు వాలంటీర్ పేరుతోని మేము స్వేచ్ఛను అరిస్తూ ఉన్నారు, వాళ్ళ హక్కులను అరిస్తాను, అరేరే స్వేచ్ఛ పేరుతో ఈరోజు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వ్యతిరేకం కబర్దార్. ఎవరైనా ఈ ప్రేమ పేరుతోనే దొంగ నాటకాలు చేస్తూ ఈరోజు పార్కుల్లో కానీ సినిమాల్లో కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మా కార్యకర్తలు కూడా కాపలుగా ఉన్నారు, ఖచ్చితంగా అడ్డుకొని ఈరోజు నిజమైన ఒక భారతీయ పౌరులైతే